హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? మనంతా ముగించేసుకొని ఖాళీగా కూర్చొని మన వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు కదా. ఆలస్యం లేకుండా వీడియోలకు వెళ్ళిపోతాం. చాలా గ్యాప్ వచ్చేసింది వీడియోస్లో. ఇక మీదట గ్యాప్ ఉంచాలి అని అనుకోవట్లేదన్నమాట. ఇప్పుడు నేను మీతో ఏం చెప్పబోతున్నానో తెలుసా? ఏ విషయం గురించి చెప్పబోతున్నానో తెలిస్తే షాక్ అవుతారు. అదేంటి అంటే, నేను సింగింగ్ చేయబోతున్నాను ఈ వీడియోలో. ప్లీజ్ ఫ్రెండ్స్, సింగింగ్ చేస్తున్నాను అని వీడియో కట్టేసి పక్కకి వెళ్ళిపోవద్దు. ఎందుకంటే ఈ వీడియో మీరు ఫుల్గా చూసి నాకు సపోర్ట్ ఇవ్వండి. ఏదో నా ఈ చిన్న ప్రయత్నం అన్నమాట. నేనేం పెద్ద సింగర్ని కాదు. నా వాయిస్ వింటే మీరు ఎలా షాక్ అవుతారో, ఎలా ఇదైపోతారో నాకు తెలియదు. కానీ నేనైతే ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. అదే, మీరైతే ఎలా పాడాను అనేది కామెంట్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియోని మాత్రం పక్కకి స్కిప్ చేసి వెళ్ళిపోవద్దు. మొత్తం కంటిన్యూగా చూడండి. చూడడానికి ట్రై చేయండి. చాలా తక్కువ, చాలా స్మాల్ సాంగ్ అన్నమాట. రేర్ సాంగ్, ఎవ్వరూ పాడి ఉండలేదు ఇంతవరకు. యూట్యూబ్లోనే పాడని పాట అన్నమాట. నేనే కొత్తగా ఈ పాటని పాడాలి అని ఆశ కలిగి 1 ఇయర్ నుంచి ఎదురు చూస్తున్నాను. ఇది డివోషన్ సాంగ్. పుస్తకములు ఉన్నది బైబిల్ నందు, 66 పుస్తకములు ఆది నిర్గమలేది సంఖ్య ద్వితీయోపదేశపు కాండము యెహోషువాది పతులు రూతు సమూయేలు 1, 2 రాజులు రాజులు దిన వృత్తాంతం 1, 2 ఎస్తిరు యోపు కీర్తన సామెతలు ప్రసంగి పరమా గీతములు విషయా ఇర్మియా విలప వాక్యములు ఎహెస్కెల్ దానియేలు పోషయ ఏవేల్ అముసు ఓబద్యయో నామిక నము నహు ముహబకు కుజపన్యా అగయ జకర్యా మాలా మతయి మార్కు లూకా యోహాన్ అపోస్తలుల కార్యములు రోమ కొరింథి 1, 2 గలతీ ఎఫెసి ఫిలిప్పు కొలొస్సి తెస్సలోనిక 1, 2 1, 2 తిమోతికి తితుకు పిలమోన్ హెబ్రియాకు పెతురు పేతురు 1వ యోహాన్ 2వ యోహాన్ 3వ యోహాన్ యూదా ప్రకటన గ్రంథములు బైబిల్ నందు 66 పుస్తకములు ఉన్నది. అన్నియూ నా యేసుని గూర్చి తెలుపుచున్నది. బైబిల్ నందు 66 పుస్తకములు ఉన్నది. అన్నియూ నా యేసుని గూర్చి తెలుపుచున్నది. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లాడండి. ఏం లేదు, నేను ముందుగా ఇంట్రడక్షన్లో చెప్పినట్టు నేను ప్రయత్నించాను. 1 ఇయర్ నుంచి నేను ప్రాక్టీస్ చేసి ఇప్పుడు కెమెరా ముందుకొచ్చి నేను పాడుతున్నప్పుడు కూడా ఎన్ని టేకులు తీసుకున్నానంటే ఏంటో టెన్షన్, తెలియని భయం. అది నేను ఏ పాటి దాన్నండి, ఈ దేవుని మాటలని ఒక పాటగా నేను వీటిని తయారు చేసి పాడి ఉన్నాను. కానీ నాకైతే చాలా 1 ఇయర్ నుంచి కలిగిన ఆశ ఇప్పటికి తీరింది. ఒకవేళ మీ అందరికీ నచ్చినట్లయితే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి, అందరూ వినడానికి. ఇంకా రెఫరెన్స్ మనం పాస్టర్ గారు చెప్పినప్పుడు ఫాస్ట్గా తీయడానికి మనకి ఏ రెఫరెన్స్ ఎక్కడ ఉంటుంది, ఏ పుస్తకం బైబిల్లో ఉండే పుస్తకాలలో 66 పుస్తకాలలో ఏ పుస్తకం ఎక్కడుంటుంది అనేది అందరికీ తెలుసుంటే ఇంకా చురుగ్గా మనము ఈ తీయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఈ వీడియోని అందరికీ షేర్ చేసి అందరికీ తెలియపరచాలి అని ప్రేమతో కోరుతూ బాయ్ అండి.